నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు టూ టైప్స్ ఉంటారు. టైప్ వన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ టూ వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ల కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ టూ. గుడ్ బై. ఇదెప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అన్నప్పుడే వచ్చారండి. చెప్పచ్చు కదా, ఆ అమ్మాయి చూస్తుంటే ఎలా చెప్పమంటారండి? కావచ్చు కదా, ఐడియా రాలేదండి. అయినా పొద్దునే నాకు నీతో ఎదవ డిస్కషన్ ఏంటి? పిల్లిలాగొచ్చి అది ఇనేటివి ఏంటి? ఇంత లేదు యుద్ధాలంట, ఇది పెద్ద జోదాక్బర్ మరి. అప్పటికి మనసు చంపుకుని ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి. పైగా టైప్ టూ అంట, చూడండి చివరికి ఏ టైపిస్టో దొరుకుతాడు దీనికి. ఇది కాకపోతే ఇంకోటి టెక్నిక్, గోకాల్సిన టైంలో గొక్క ఇప్పుడు గోకుతాడు. మళ్ళీ వచ్చారండి, కట్టైపోయినట్టుగా. మరి అంత నోట్ దూరుంటే ఎవరు మాత్రం ఏంది సార్ చెప్పండి? సఫర్ అయింది నేనే కదా. నా మనసును లవ్ చేస్తున్నారా? ఈ శరీరాన్ని లవ్ చేస్తున్నారా? శరీరానే, ఎందుకంటే నీ మనసు ఏంటో నాకు తెలీదు. చూడు, చూడటానికి బ్రహ్మాండంగా మంచి స్మైల్, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, మనకు చాలు. ఈ శరీరం మీద మీరు ఎందుకంత మమకారం పెంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా మట్టండి, మట్టి. మనం చచ్చిపోతే ఈ ఫ్లెష్ మట్టిలో కలిసిపోతుంది. ఓహో, ఇది ఇది మట్టి అండి. అబ్బా బాగుందండి మీ మట్టి. ఈ మట్టి మీద మీకేం మమకారం లేదు కదండి? లేదు. లేదు కదా, ఓకే మంచిది. నాకు చిన్న సాయం చేసి పెడతారా? జీపోలి, స్మాల్ ఫేవర్. ఏంటది? ఈ రాత్రి నాతో మట్టి అంట మట్టి. మరి మట్టి అయినప్పుడు ఉదయాన్నే లేచి స్నానాలు ఎందుకో, అలాగే వదిలేచ్చుగా. क्या तुम मुझे थोड़ा सा म्यूजिक सिखा सकते हो? थोड़ा क्यों, मैं आपको पूरा म्यूजिक सिखा सकता हूँ.